ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేకు ప్రధాని శంకుస్థాపన. గ్రామాల వికాసానికి కేంద్రం కృషి చేస్తోందని వెల్లడి. జీఎస్టీ అమలుతో అవినీతికి అడ్డుకట్టపడిందన్న రాష్ట్రపతి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్. రాష్ట్ర వ్యాప్తంగా వనం మనం కార్యక్రమం నూజివీడులో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో జగన్నాథుడి రథయాత్రలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆగస్టు 9 నుంచి 17 వరకు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేత. ఆలయంలో మహాసంప్రోక్షణ కారణంగా టీటీడీ కీలక నిర్ణయం. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్స్ కు దూసుకెళ్లిన పివి సింధు. రేపు జరిగే ఫైనల్స్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో తలపడనున్న తెలుగు తేజం.